ఇక్కడికి స్వర్గం ఎంత దూరం రెండవ భాగం మొదటి భాగంలో రేవతి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవడంతో హైమవతి చాలా బాధపడుతుంది పక్క వాటాలోకి రప్పిద్దామని ప్రయత్నించిన అది వీలు కాక పక్కవాటాలోకి వచ్చిన మాలతి తీరు నచ్చక చాలా బాధపడుతుంది కథ కొనసాగుతుంది సంఘంలో బ్రతుకుతున్నప్పుడు ఎవరి జీవితం వాళ్ళది ఎవరి పద్ధతులు వాళ్ళవి ఎవరి కష్టసుఖాలు వాళ్ళవి అని అనుకోవటానికి వీల్లేదు ఏ కాలంలో అయినా అది వాస్తవం పొరుగు దేశంలో అల్లర్లు అలజడి జరుగుతుంటే దాని ప్రభావం ఈ దేశం మీద పడకుండా ఉండదు అలాంటప్పుడు పక్కింటి వాళ్ళ అవలంబించే పద్ధతుల పరిణామం ఈ ఇంటి మీద కూడా పడటంలో ఆశ్చర్యం లేదు పెద్దవాళ్ళైతే తమని తాము అదుపులో పెట్టుకోవచ్చు తమ తమ హద్దుల్లో జాగ్రత్తగా మెసురుకోవచ్చు కానీ పిల్లల విషయంలో అలా ఎలా వీలవుతుంది వాళ్లకు తమంతట తాము తెలుసుకునే వయస్సు లేదు కనీసం వాళ్లకు చెప్పాలని తోచే పెద్దవాళ్లైనా ఉండాలి ఆఫీసర్ గారు పక్కవాటాలో దిగిన మర్నాటి నుండి లేనిపోని కొత్త సమస్య ఒకటి ఎదురైంది హైమకి పొద్దున్నే వీధి గుమ్మంలోకి అమ్మొచ్చిన పీచుమిఠాయిని కొనుక్కున్నారు తర్వాత కమలాపలాలు కొనుక్కున్నారు ఆ పైన ఐస్ క్రీమ్ కొనుక్కున్నారు మరి కాసేపు పోయాక బొమ్మలని అదని ఇదని లేకుండా కనిపించిందల్లా వాళ్ల పిల్లలు కొనుక్కుంటూనే ఉన్నారు వాళ్ళు కొనుక్కుంటుంటే మధ్య నాకెందుకు బాధ అని హైమవతి అనుకునే మనిషి కాదు కొనుక్కున్న వాళ్ళు వాటిని తమ ఇంట్లోకి సర్దుకుపో పట్టుకుపోతే తనకే బాధ లేదు కానీ తన పిల్లల ఎదురుగా కొనుక్కున్న వాటిని వాళ్ళు తినడం అంతేకాదు నువ్వు కొనుక్కోవేయమని తమ పిల్లల్ని వాళ్ళు అడగడం వీటన్నింటినీ మించి ఆఫీసర్ గారి భార్య వాళ్ళని మందలించకపోవడం ఇన్ని బాధలు ఇలా జరుగుతుంటే అలా వచ్చిన వాటిలో తమకి కూడా కొనిపెట్టమని పిల్లలు మారాం పెట్టకుండా ఉంటారా ఇంతవరకు తన పిల్లలు కనపడిందల్లా కొనమని ఎప్పుడూ అడిగేవారు కాదు అడిగినప్పుడు కొన్ని కొంటుంది కొన్నింటిని వాయిదా వేస్తుంది కానీ ఇప్పుడు కనిపించిందల్లా కొనుక్కునే పిల్లలు కొన్నవి ప్రదర్శిస్తూ కూర్చోవడం భావ్యం కాదు అని తోచని తల్లి దిగి వచ్చింది వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటున్నందుకు కాదు తను కొనందుకు చిన్నతనమనిపించే పరిస్థితి దాపురించింది అప్పటికి మామూలుగానే అది బాగుండలేదని ఒకసారి మరొకటి రేపు కొంటానని మరోసారి అసలు తింటే ఒంటికి మంచిది కాదని ఇంకొకసారి అలా పిల్లల్ని మభ్యపెడుతూ వచ్చింది హైమవతి ఆఖరికి పిల్లల పోరు పడలేక వాళ్ల నాన్నగారిచే అడగమని వాళ్ళ నాన్నగారినే అడగమని విసుక్కుంది శైలజ పెద్దదైనా ధైర్యం చేయలేకపోయింది కానీ శ్రీకాంత్ తప్పంతా తల్లిదే అయినట్టు తండ్రికి రిపోర్ట్ చేశాడు చూశావా నాన్న వాళ్ళన్నీ కొనుక్కుంటే అమ్మ ఒక్కటి కొననంటోంది తనే సరుకులు తినే సరుకులు అలా వీధుల్లో కొనుక్కోకూడదు అన్నాడు తండ్రి వాళ్ళు కొనుక్కోవటం లేదా అని తండ్రిని నిలదీశాడు తన కొడుకుని మభ్యపెట్టడం కోసం పక్కింటి వాళ్ల పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని చెడ్డవాళ్ళని చెప్పడం భావ్యమా పసి మనసుల్ని కలిచివేయడం మంచిది కాదు వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పకూడదు వాళ్ళు చేసేవి మంచి పనులు కావని చెప్పకూడదు కానీ వాళ్ళలా చేయొద్దని పిల్లలతో చెప్పాలి ఎలా తనలాగే భర్త పరిస్థితి కూడా ఇరకాటంలో పడటం గుర్తించింది హైమవతి చక్కగా పెద్ద షాపుకి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుందాం నీకేం కావాలో చెప్పు అంటూ ఆ పూట కొడుకుని మరిపించాడు ఆనంద్ కొడుకు ముఖం వికసించ వికసించటం చూసి సంతృప్తి పడలేదు హైమవతి కొడుకు అల్పసంతోషి అనుకున్నందుకు ఆనంద్ బాధపడలేదు ఆమె పక్కింటి వాళ్ల వల్ల తాము పిల్లలతో ఎన్నో అబద్ధాలు కళ్ళబుల్లి కబుర్లు చెప్పవలసి రావడం ఎంతో బాధనిపించింది ఇది ఒక్కరోజుతో పోయేది కాదు ఇక నిత్యం పడాల్సిన బాధ అని గుర్తుకొచ్చేసరికి గుండె బరువెక్కిపోయింది తన పిల్లలు బడికి వెళ్ళిపోయారు తర్వాత పక్కవాట పిల్లలు ఏం కొనుక్కున్నా తనకు బాధ అనిపించలేదు అన్నం తింటూ గంభీరంగా కూర్చున్న భార్యతో ఏమిటలా ఉన్నావు అని అడిగాడు ఆనంద్ అబ్బే ఏం లేదు అని బలవంతంగా నవ్విందామే అర్థమైందిలే వాళ్ళు మాత్రం రోజూ కొంటారేమిటి బళ్ళో చేరితే జత్యాసలో పడితే ఇలాంటి వాటి మీద దృష్టి పోదు ఆమెకు కష్టంగా ఉన్నది పిల్లల గురించి కాదు ఏ పిల్లల గురించి పట్టించుకొని ఆఫీసర్ గారి భార్య గురించి తన మనసులోని సంగతి హైమవతి చెప్పలేదు అర్థమవుతున్నా తరచి తరచి అడగలేదు ఆనంద్ మరేదో ప్రస్తావన తెచ్చాడు భర్త మాటల్లో పడి తమకు తెలియని ప్రశాంతతను తన మనసులోకి తెచ్చుకుంది హైమవతి రెండు చేతులు కల్ రెండు చేతులు కలిస్తేనే చప్పుడయ్యేది ఈ సంగతి హైమవతికి బాగా తెలుసు అందుకే తనంతట తాను ఎవరితోనూ ఘర్షణ పడదు సరికదా ఎవరితోనైనా పొరపాటున వాదన వచ్చినా తనే తగ్గిపోతుంది వాదించలేక కాదు వాదన వల్ల ప్రయోజనం లేదని తెలిసి ఎదుటి మనిషి తను చెప్పేదేదో అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు వాదించి ప్రయోజనం ఏముంది అది ఆమె భావన తప్పు ఎదుటి మనిషిదైనా ఆ తప్పు ఒప్పుకోవడానికి ఆ మనిషి సిద్ధంగా లేడని తెలిసిన ఆ మనిషి ఎదురైనప్పుడు తనే ముందు పలకరిస్తుంది గతాన్ని మనసులో పెట్టుకొని ప్రస్తుతాన్ని చేదుతో నింపడం ఆమె తత్వం కాదు ముట్టనట్టు ఉండటం ఆమెకు చేత కాదు పైగా తను మర్చిపోవటమే కాదు ఆ గతాన్ని ఎదుటి మనిషి కూడా మర్చిపోయేలా చేయటానికి సర్వ విధాలా ప్రయత్నిస్తుందామే అలాంటి దృక్పథం ఉండటం మూలానే ఆఫీసర్ గారి భార్య తత్వం చాలా వరకు బోధపడినా ఆవిడతో పరిచయం చేసుకోవాలని ఆ వేళ మధ్యాహ్నం ఆ వాటాలో అడుగుపెట్టింది హైభవతి ద్వేషంతో అమృతాన్ని తాగించలేము ప్రేమతో విషాన్ని కూడా తాగించవచ్చు అలాగే స్నేహంతో ఏ సలహా చెప్ప చెప్పడానికైనా వీలవుతుంది పరిచయం పెంచుకుంటే పద్ధతులు మంచిగా మారవచ్చు పక్కపక్క వాటాల్లో ఉన్నప్పుడు పిల్లలతో గడిపేటప్పుడు తమ మధ్య సయోధ్య చాలా అవసరం ఇలాంటి ఆలోచనలతో ఆవిడతో స్నేహం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిందామే ఫోమ్ బెడ్ మీద వయ్యారంగా కూర్చుని విలాసంగా ఐస్ క్రీమ్ తింటోంది ఆఫీసర్ గారి భార్య పిల్లలు తిన్నంత తింటూ పారేసినంత పారేస్తూ ఇల్లంతా కంగాళి చేస్తున్నారు సమయం కాని సమయంలో వచ్చానే అనిపించి వెయ్యబోయే ముందడుగు వెనక్కి తీసుకుంది హైమవతి రండి రండి మొదటిసారి చూసిన క్షణంలోలా ముఖం చిట్లించలేదు తర్వాత మనిషి విషయంలో మాట్లాడవలసి వచ్చినప్పుడు చేసినట్టు రుసురుసులు లేవు చిరునవ్వుతో ఉంది నోరారా రమ్మని పిలిచింది కొంత తృప్తితో లోపలికి పెట్టింది హైమవతి ఫ్రిజ్లోంచి మరో కప్పు ఐస్ క్రీమ్ తీసి ఆమె ముందు పెట్టింది మాలతి తినండి ఇంతకుముందే అన్నం తిన్నాను ఇప్పుడు వద్దండి అంది మొహమాటంగా పర్వాలేదు నేను అన్నం తిన్నాకే మొదలుపెట్టాను అంటూ నవ్వింది ఆఫీసర్ గారి భార్యకి కళకళలే కానీ మనిషి చెడ్డది కాదన్న మాట మర్యాదలు తెలుసు మరిక స్నేహం చేస్తే మంచికే దారి తీస్తుంది అని సంతోషంతో ఐస్ క్రీమ్ కప్ అందుకుంది ఆ తర్వాత ఆమె అవి ఇవి కబుర్లు అడిగింది ఎక్కడి వచ్చారు ఎన్నాళ్లైంది శ్రీవారి ఉద్యోగం ఏమిటి ఏం చదువుకున్నారు ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎక్కడెక్కడున్నారు ఏం చేస్తున్నారు అన్నీ అడిగింది మర్యాద కోసం కొన్ని కుతూహలం కొద్దీ మరికొన్ని తాను అడిగితే తన వివరాలు కూడా చెప్పింది చటుక్కున మీ వారికి జీతం ఎంత అని ఆమె అడిగేసరికి తన ముఖం ఎర్రనైంది నిజం చెప్పాలంటే తన భర్త జీతం ఎంతో ఆమెకు తెలియదు ఎంత వస్తుందో తెలుసుకుందామని ఆమెకెప్పుడు అనిపించను లేదు తను అడిగినంత అతనిస్తాడు ఒకవేళ ఏ వస్తువైనా అయిపోతే అయిపోయేదాకా ఆగుతావెందుకు ముందుగానే చెప్పొచ్చుగా అని ఎప్పుడైనా చిరాకు పడతాడు కానీ అడిగింది తేయకుండా ఉండడు తను ఎలాగైనా గడిపేద్దామని చూస్తుంది కానీ ఇంట్లో ఏలోటు రావటానికి ఇష్టపడడు అతను అదే చెప్పిందామే అవసరం లేందే నేను అడగరని ఆయనకి తెలుసు ఇంకా ఆయనకి ఎంత వస్తుందో నాకు తెలియకపోతే ఏముంది లేండి అని నవ్వింది ఆహా అలా గనకండి ఎంత వస్తుందో మనకు తెలియకపోతే వాళ్ళేం దుబారా చేస్తున్నారో కూడా మనకు తెలియకుండా పోతుంది తనకు తెలిసినంత వరకు ఆనంద్కి ఎలాంటి దురలవాట్లు లేవు అసలు ఈ ఆలోచనే రాలేదు తనకెప్పుడు చిత్రంగా చూసింది తన భర్త ఎంత తెస్తున్నాడో చెప్పటమే కాదు ఎప్పుడైనా డబ్బడిగి పట్టుకు వెళ్ళినా దేనికో అడగకుండా ఉండను సుమండి అని పకపక్క నవ్వింది మాలతి ఆమెకి నవ్వొచ్చింది ఇంత డబ్బు కావాలని నేను అడుగుతాననుకోండి ఎందుకని ఆయన అడగరు ఒకవేళ అడిగినా ఈ సంసారంలో సవా లక్ష ఖర్చులుంటాయి మీకేం తెలుస్తుంది అని నేనంటాను ఎందుకు తీసుకున్నానో ఆయనకి చెప్పను కొన్నాక ఆయనే చూస్తారు అప్పుడు చూసి ఏం చేస్తారు అని మెడసాచి గర్వంగా చెప్పింది మాలతి ఆమె కుతూహలంగా చూసింది అవునండి అన్నీ వాళ్ళకి చెప్పి చేయాలంటే ఎలా కుదురుతుంది నా ఉద్దేశంలో అసలు చెప్పనే కూడదు చెప్తే ఇంత సామాను అమర్చుకునే వాళ్ళమా నెలకి ఎలా లేదన్నా ఇంటి ఖర్చుకే వెయ్యి దాటుతుందనుకోండి ఇంకా సామాన్లకి దానికి మరో ఐదు వందల దాకా అవుతాయి నిజమేననిపించింది ఆవిడ గొప్పగా చెప్పినా నప్పినట్లే అనిపించింది కావాలంటే నేను చెప్పినట్టు చేయండి కోరికలు కూడా తీర్తాయి అని సలహా కూడా ఇచ్చింది తనకలాంటి కోరికలు లేవు తనకలా చేయటం చేతకాదు చేయాలని లేదు మనసులోని మాటలన్నీ పైకి చెప్పుకుంటే వాటికి అర్థమూ లేదు అందమూ ఉండదు అందుకనే గుంబనంగా నవ్వి ఊరుకుంది హైమవతి ఆమె మాటలు మాటిమాటికి గుర్తుకొచ్చి నవ్వుకోకుండా ఉండలేకపోయింది సాయంత్రం ఆనంద్ ఆఫీస్ నుంచి వచ్చాక ముఖం చూసి ఏమిటన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు నీ జీతం ఎంత భార్య ప్రశ్నకి తెల్లబోయాడతను అది నా ప్రశ్న కాదు ఆవిడది అంటూ మాలతికి తనకు మధ్యాహ్నం జరిగిన సంభాషణ గురించి చెప్పిందామే అయితే మంచి స్నేహమే దొరికింది అన్నాడు పరిహాసంగా భుజాలు కదుపుతూ అవును ఇక నుంచి మిమ్మల్ని అదుపాజ్ఞల్లో పెట్టాలి బయట ఏం ఏం దుబారా చేస్తున్నారో ఏమో మిమ్మల్ని ఓ కంట కనిపెట్టాలి చిత్తం మగాళ్ళు పైకి మంచివారిగానే కనిపిస్తుంటారు కానీ ఆడవాళ్ళకి తెలియకుండా ఏదో ఒకటి చేయకుండా ఉండరు ఇంకా ఏమేం బోధలు చేసింది మీకు తెలియకుండా నేను కొంత ఆదా చేయాలట అసలు ఆడవాళ్ళంతా మొగాళ్ళకు తెలియకుండా సేవింగ్స్ చేయాలట ఆ మాట నేనటమే కాదండో స్టేట్ బ్యాంక్ వాళ్ళు కూడా అంటున్నారు కావాలంటే చూడండి అంటూ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా చూపించింది అయితే మరి ఏ విధంగా ఆదా చేయాలట వస్తురూపంలో అంటే బంగారం పోగేయాలని ఏదో ఒకటి ఇంట్లో వస్తువులు అమర్చుకోవాలని ఆమె నిర్మలంగా నవ్వింది భలేవారే భలేవారే ఆవిడ మీద వంక పెట్టి ఇప్పుడు అడుగుతున్నాను అనుకుంటున్నారా ఇంట్లో ఏలోటు రాకుండా మీరే చూస్తున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు నాకెలా వస్తాయి మీరు ఖర్చు పెట్టింది అకౌంట్ బుక్లో రాస్తారు నేను ఖర్చు పెట్టింది నేను రాస్తాను చేసిన ప్రతి ఖర్చుని అకౌంట్ బుక్లో రాసుకునే మనకి ఒకళ్ళకు తెలియకుండా ఇంకొకళ్ళు ఏం ఖర్చు పెడతాం అవసరమైతే అవసరమైతే కానీ ఏది కొనం ఇద్దరం అనుకుంటే కానీ ఏది ఖర్చు చేయం ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి నాకు అవును రమ్మన్నా రావు ఎప్పుడు తన భర్తకి ఏం కావాలో తన పిల్లలకి ఏం కావాలో చూస్తుందే కానీ పండగలు ఆ మాట అటుంచి చీరలు చిరుగట్టినప్పుడైనా తన బట్టల గురించి చెప్పదు చాలా కాలమైందని తనంతట తానే గ్రహించుకుని తేవాలి నిజంగా హేమ తన భార్య కావటం ఎంత అదృష్టం భార్యవైపు వాత్సల్యంగా చూశాడు ఆనంద్ ఏమిటా చూపు అని సిగ్గుగా అడిగింది ఆఫీసర్ గారి భార్యకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి దేనికి అని నవ్వింది ఆవిడ ఇలాంటి ప్రశ్నలు వేయబట్టే కదా మన గురించి మనకు తెలిసింది భలేవారే మన గురించి మనకు మరొకరు చెప్పాలా నిజం హేమ ఒకప్పుడు మన మంచితనం మనకే బోరు కొట్టేస్తుంది స్నేహంగా ఉండటం కూడా రొటీన్ అయిపోతుంది అందులో తీపిదనం తెలియకుండా పోతుంది మధ్యలో అది గుర్తు చేసేవాళ్లు కావాలి ఎంత ప్రేమగా ఉంటున్నామో మనకి జ్ఞాపకం చేసేవాళ్ళు కావాలి మధ్యాహ్నం అవుతున్నా పని మనిషి సీతమ్మ ఇంటికి పోయినట్టు లేదు ఆఫీసర్ గారి భార్య అది చెయ్యి ఇది చెయ్యి అని పను పనులు పురవాయించడం ఆమెకు వినిపిస్తూనే ఉంది పని మనిషి ఇన్ని గంటలు చేసే పనేముంటుందా అని ఆశ్చర్యపోయిందామే కుతూహలం ఆపుకోలేక కొంత గతదినం ఆయన పరిచయం మరికొంత పురికొల్పడంతో ఆ వేళ మధ్యాహ్నం అటు వెళ్ళింది అప్పటికి ఇల్లంతా సర్ది ఇక వెళ్తానమ్మా అంటోంది సీతమ్మ అంతలో పిల్లలు ఏవో కాగితాలు చింపి ఇల్లంతా పోసారు అవి ఎత్తి పారవై మంది మాలతి మారు మాట్లాడకుండా ఆ చెత్త అంతా సీతమ్మ ఇంతట్లో వంటింట్లోంచి పని కట్టుకుని వచ్చి ఒకళ్ళ మీద మరొకళ్ళు నీళ్లు పోసుకున్నారు పిల్లలు ఏమిటర్రా అని సుతారంగా విసుక్కుందే తప్ప ఒకళ్ళని నిలదీసి అది తప్పని చెప్పలేదు మాలతి మళ్ళీ పని మనిషికి తగిలింది ఎంత మెత్తని వాళ్ళైనా ఎంతసేపని భరించగలరు అక్కడంతా శుభ్రం చేసి వచ్చి రోజంతా ఇదే ఎవ్వారవా ఇట్లాగైతే నా చేయలేనండమ్మా అని గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది సీతమ్మ వెళ్ళిపోయిన పని మనిషిని అడ్డమైన తిట్లు తిట్టింది పెద్దింటి వాళ్లతో ఎలా మసులుకోవాలో తెలియని పశువులు అడిగిన జీతం ఎక్కువ పుచ్చుకుంటున్నా మన జ్ఞానమే లేని విశ్వాసహీనురాలట తనలాంటి వాళ్ళు చల్లగా చూడకపోతే వాళ్ల పొయ్యిల్లో పిల్లులు లేవవట ఒకటేమిటి అనవలసినవి అనకూడనివి అని చూడకుండా అనరానివన్నీ అంది ఇలా గొంతుచించుకోవటానికి పడే శ్రమలో పదో వంతు ఖర్చు పెడితే పిల్లలకి బోధపడుతుంది ఇలాంటివి రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు ఆ మాత్రం ఆలోచనే రాని ఆమెకు పని మనిషి కూడా ఒక మనిషే జీతమిస్తున్నది ఆమె శ్రమకే కానీ ఓర్పుకి కాదు అని తను చెబితే అర్థమవుతుందా చాలాసేపు ఎలాగో ఓర్చుకొని కొంచెం పనుందండి అని బలహీనంగా నవ్వి లేవబోయింది అన్నట్టు మిమ్మల్ని మాట అడుగుదామనుకున్నాను మర్చిపోయాను ఆవిడ ప్రస్తావన మారుస్తున్నందుకు సంతోషపడినంతసేపు పట్టలేదు మీరు పని మనిషిని ఎందుకు పెట్టుకోలేదు అని ముఖాన్ని అడిగేసరికి తెల్లబోయింది ఏం జవాబు చెప్పాలో వెంటనే తోచలేదు తనకు అవసరమైతే పెట్టుకుంటుంది లేకపోతే లేదు పని మనిషిని పెట్టుకోవాలా లేదా అన్నది తన వ్యక్తిగతమైన విషయం మధ్య ఆవిడకెందుకు తనను చిన్నబుచ్చాలనే ఆవిడ ఈ ప్రస్తావన తెచ్చిందని అర్థమయ్యేసరికి తనకి ఒళ్ళు మండిపోయింది ఇప్పుడేగా మీ పని తిట్టారు ఇలాంటి వాళ్లతో మీరేం సుఖపడిపోతున్నారు అని తనో మాట అంటించవచ్చు నోటికి ఏది వస్తే అది అవలీలగా అనటం తనకు చేత కాదు పెలుసుగా మాట్లాడడానికి కూడా ప్రావీణ్యం కావాలి పని మనిషిని పెట్టుకోలేదు నాకు అంత అవసరం కనిపించలేదు అవునులేండి మీ పనులు మీకు చేసుకోవటం బాగా అలవాటైపోయి ఉంటుంది ఆ గొంతులో ఎంత వ్యంగ్యం ఎంత అసహ్యకరమైన సానుభూతి ఒకవేళ నా పనులు నేను చేసుకుందామన్నా నాకెక్కడ వీలవుతుంది ఎప్పుడు ఎవరో ఒకరి ఇంటికి వస్తుంటారా ఆయన స్టేటస్కి తగ్గట్టుగా ఉండాలి కదా కాఫీ కలిపి తెచ్చే ప అంటూ ఇంట్లో లేకపోతే గెస్టుకెదురుగా ఎంబ్రాజింగ్గా ఉండదు ఉండదటండి తన భర్తకి స్టేటస్ ఎక్కువ కనుక తనకి సరంజామా కావాలని ఓ వైపు అంటూ మీ పనులు మీకు అలవాటైపోయి ఉంటాయి అని అంటుంటే ఇంతకన్నా వేరే అర్థం ఏం చెప్పుకోవాలి బయట ఏదో అమ్మకానికి వచ్చింది వెళ్ళొస్తానని చెప్పి తన వాటాలోకి గబగబా నడిచింది ఛీ వెళ్లటం ఎంత బుద్ధి తక్కువైంది అత్యవసరం అయితే కానీ అసలు వెళ్ళనేకూడదని ఆ క్షణంలో నిశ్చయించుకుందామే కానీ సాయంత్రం అవుతుండగా ఎంత వద్దనుకున్నా మరో సన్నివేశం ఆమెకెదురూ రాక తప్పలేదు ఇడ్లీ వేద్దామని నానవేసిన మినపప్పు రుబ్బడానికి కూర్చుంది మిక్సీలో పప్పు వేసి వయ్యారంగా వంటింటి గుమ్మం మీద చేయిపెట్టి నిలబడి మధ్య మధ్య ఇటే చూస్తోంది మాలతి ఆమె నవ్వుకోవడం క్రీగంట కనిపిస్తోంది ఒక వాయు రుబ్బే లోపల తన పని పూర్తి చేసినట్టు ఆమె చేసే చప్పులే చెప్తున్నాయి తను మొదలుపెట్టాక ఆవిడ కూడా అలాంటి పని తలపెట్టింది ఎంత మనస్సుకి సర్ది చెప్పుకుందామనుకున్నా కావాలనే ఆవిడ ప్రారంభించిందని అనిపిస్తోంది లేకపోతే తన పని పూర్తి చేసుకునేదాకా ఆగి మీ ఇంట్లో మిక్సీ లేదుటండి అని ఉండేది కాదు పని కట్టుకుని తన వంటింటి గుమ్మంలోకి వచ్చి పరామర్శించేది కాదు ఇంత అవస్థపడటం ఎందుకండి మీ వారిని మిక్సీ కొనమనకూడదు అని కూడా ఒక సలహా ఉచితంగా పారేసింది మాలతి దాంతో ఆమె మనసు చివుక్కుమంది గుండెల్లోకి కోపం చివ్వున చిమ్మింది ఒకసారి కాదు రెండుసార్లు కొందామనుకున్నాడు ఆనంద్ సరిగ్గా అదే సమయంలో అంతకన్నా ముఖ్యమైన ఖర్చులు వచ్చాయి తమ్ముడికి కాలేజీ ఫీజులకు అవసరమైతే డబ్బు పంపాడు తన స్నేహితుడి భార్యకు హఠాత్తుగా జబ్బు చేస్తే ఖర్చు పెట్టాడు తనే ఇవ్వమని చెప్పింది ఎప్పుడూ లేని అసంతృప్తి ఏదో మనసులో పేరుకుంది ఎప్పుడూ ఎరగని అలసట ఒళ్లంతా కళ్ళు చేసుకుంది ఏనాడు అనిపించిన చిన్నతనమేదో తనలో చోటు చేసుకుంటోంది ఎందుకిలా అనిపిస్తోంది ఆవిడ సుఖపడిపోతోందని తను అసూయపడుతోందా ఎప్పుడూ లేని ఈ అల్పబుద్ధి తనలో ఎందుకు ప్రవేశించింది అంతు పట్టిన అశాంతితో ఆమె మనసు కరిగిపోయింది ఇంతలో రాజశేఖర్ ఇంటికొచ్చాడు సరిగ్గా అప్పుడే మేటడు బట్టలు ఇస్త్రీ చేసి తెచ్చాడు చాకలి మళ్ళీ మరిన్ని బట్టలు పట్టుకు వెళ్ళాడు ఇన్ని బట్టలు ఒక్కరోజులో ఎలా మాసిపోతాయో ఆమెకు అర్థం కాలేదు తన వంటింటి గుమ్మంలో నిలబడే పక్క వాటాలోని మాటలన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి నెమ్మదిగా కాదు గట్టిగా అప్రయత్నంగా అక్కడే నిలబడిపోయింది హైమవతి ఆవిడ తరహా తెలియక కాదు అతని తరహా ఎటువంటిదో తెలుసుకోవాలని ఆవిడ ఏమంటుందో తట్టకా కాదు అతను ఏమంటాడో విందామని ఏమిటి చాకలిపద్దు మూడు రోజుల్లో వంద బట్టల అతని గొంతులో చిన్న మందలింపే గాని వాస్తవానికి ఆవేశం ఎక్కడా లేదు ఇంట్లో ఇంతమంది ఉన్నాం ఆ మాత్రం బట్టలుండవేమిటి ఆమె గొంతులో ఎప్పటి పెళ్ళు భర్తన్న గౌరవము లేదు సరికదా అతను ఎందుకు చెప్తున్నాడో తెలుసుకుందామన్న ఓర్పు కూడా లేదు ఇక్కడికి వచ్చే ముందు అన్నీ మంచి బట్టలే కదా ఇంతలో ఇన్నెలా మాసిపోయాయి రోజంతా ఒకే జతతో ఉండమంటారా రెండు పూటలా మార్చుకోవద్దటండి అది కాక నైట్ డ్రెస్ ఒక ఒకటి ఉంటుంది కదా ఎన్నున్నా జేబు రుమా నుంచి చాకలికి వేసుకోవాలా చిన్న చిన్నవి సబ్బు పెట్టి ఉతుక్కోకూడదు మీకేం చెప్తారు ఇంట్లో చాకిరితో ఎంత చేస్తున్నానో మీకేం తెలుసు నువ్వు చెప్పే లెక్కన చూస్తుంటే అంతా గంటకో జత విడుస్తున్నట్టుంది అవునండి మీకన్నీ వ్యంగ్యాలే పిల్లలు మంచి బట్టలు వేసుకుంటే గౌరవం ఎవరికి మీకు కాదా ఆఫీసర్ గారి పిల్లలని చాలు చాలే బట్టలు చూసి ఆఫీసర్ గారి పిల్లలని ఎవ్వరు గుర్తుపట్టకపోతే కొంపలే మునిగిపోవు బట్టలు మార్చుకున్నంత మాత్రాన శుభ్రత రాదు ముందు వేసుకున్న బట్టలు శుభ్రంగా ఉంచుకోవడం పిల్లలకి నేర్పు మనమేం జమీందారులం కాదు ఇష్టం వచ్చినట్టు అన్నీ ఆ ఆవేళ ఆవిడ తనను రెండుసార్లు చిన్నబుచ్చి మాట్లాడిందన్న కోపం ఇప్పుడు లేదు ఆయన ఆవిడని విమర్శించినందుకు తనకేం సంతోషంగా లేదు తనంతటి తను తెలుసుకోవటం లేదు సరికదా భర్త బాధ్యతతో చెప్తున్న మాటల్ని అర్థం చేసుకోవాలన్న ఆలోచన కూడా లేని మనిషైంది అనే బాధ కలిగింది ఎన్నో సౌకర్యాలతో ఆవిడ అన్ని సుఖాలు అనుభవిస్తున్నట్టు కనీసపు కోరికలు కూడా తీరకుండా తాను కష్టపడిపోతున్నట్టు మధ్యాహ్నం మాట్లాడింది లేనిపోని అసూయ జ్వాలలాంటిది తనలో రగిలించి అశాంతిని కలిగించింది కానీ ఆవిడ భర్త ద్వారా వాస్తవం విన్నాక ఎక్కువ అసంతృప్తితో బ్రతుకుతున్నది ఆవిడే కానీ తను కాదని స్పష్టమైంది మధ్యాహ్నం గెస్టులు ఎదురుగుండా ఎంబరాజింగ్గా ఉంటుందంటూ ఏదో అందావిడ భర్తతో చాకలికి బట్టలు వేసే చిన్న విషయం మీద వాదించవలసి రావడం కన్నా ఎంబరాజింగ్ క్షణాలు ఎవరికైనా ఉంటాయా ఇలాంటి ఇబ్బందులు తనకేమీ లేవని గుర్తుకొచ్చేసరికి ఆమె మనసులో చిత్రమైన ప్రశాంతత చేకూరింది తానెంతో అదృష్టవంతురాలని అనుకుంది ముఖమే మనస్సుకు అద్దం పడుతుందంటారు ఆనంద్ ఇంటికి వచ్చి భార్య ముఖం చూసి అబ్బురపడ్డాడు ఏమిటో మెరిసిపోతున్నావు అన్నాడు దగ్గరగా వస్తూ అప్పటికి కానీ అతను ఆలస్యంగా వచ్చాడని ఆమెకు గుర్తు రాలేదు ఓహో లేటుగా వచ్చినందుకు ప్లేట్ ప్లే చేస్తున్నారా అంది గోముగా అలా ఆఫీస్ నుంచి బయలుదేరి వస్తుంటే బట్టర్ షాప్ కనిపించింది బట్టర్ షాప్లో ఓ అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి అచ్చు నీలాగే ఉంది నువ్వేననుకుని గబగబా దగ్గరకు వెళ్ళాను వెళ్ళి వెళ్ళి ఆగిపోయారే అద్దం అడ్డొచ్చింది ఆమె కళ్ళు చిత్రంగా కదిలాయి అద్దమా నిజం షోకేస్లో బొమ్మ అచ్చం నీలానే ఉంది చెప్పమన్నట్టు నవ్వుతూ చూసింది అచ్చం ఇలాగే బుగ్గ మీదకో వేలొచ్చేలా గెడ్డం కింద చేయి పెట్టుకుని వయ్యారంగా నిలబడిందా బొమ్మ ఆహా భంగిమ మార్చేయకు అప్పుడు ఆ బొమ్మకి కట్టిన చీరకు కూడా యమాందం వచ్చేసింది షాపు ఆసామిని పిలిచి ఆ చీరెంతా అడిగాను దుర్మార్గుడు నా జేబులో ఉన్న డబ్బు కన్నా ఎక్కువ చెప్పాడు ఏమైనా సరే ఆ చీర తెచ్చి ఈ చీర విప్పి పక్కపక్క నవ్విందామే నీకేం నవ్వుతావు ఆ చీర కొందామని ఎంత ట్రై చేశానో నీకేం తెలుసు అవునవును డబ్బు కోసం పాపం ఎక్కడెక్కడో తిరిగారు తీరా డబ్బు దొరికి షాపుకు వెళ్ళేసరికి వాడు మూసేశాడు కథ కంచికి మీరింటికి అంతేనా ఆనంద్ గలగలా నవ్వాడు ఆమెకు ఆ క్షణంలో అతనెంతో అందంగా కనిపించాడు తానెందుకు ఆలస్యంగా వచ్చాడో అతడు నిజం చెప్పలేదు అయినా ఆమెకు తెలుసుకోవాలన్న కోరిక లేదు కుతూహలమూ లేదు ఆ వాస్తవంలో కన్నా అతను చెప్పిన కల్పనలోనే ఎంతో కమ్మదనం ఉంది ఆ కల్పనలోని అతని కోరికలోనే ఎంతో మాధుర్యం ఉంది ఆ తీయని క్షణాలు కలిగించే మత్తులో మునిగి ఆనాడు కలిగిన చేదైన అనుభవాలన్నింటినీ టే మర్చిపోయిందామే వాళ్ళింట్లో జరిగే పనులు వాళ్ళకెంతవరకు మేలు చేస్తున్నాయో తనకు తెలియదు కానీ తమ ఇంట్లో తనకు పిల్లలకు మధ్య చిన్న యుద్ధకాండ ప్రారంభమవటానికి అవే కారణమవుతున్నాయి ఇదివరకు ఒక్క మాట చెప్తే ఊరుకునే పిల్లలు ఈ మధ్య ఎంత చెప్పినా సమాధాన పడటం లేదు పైగా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు రోజు ఐస్ క్రీమ్ అవి కొనుక్కుంటున్నారు వాళ్ళకేం చెయ్యవు కానీ మాకేనా ఒళ్ళు పాడు చేసేది వాళ్ళకేం కావాలంటే వాళ్ళమ్మ వాటిని కొనిపెడుతుంది నువ్వు కొనవేం మాకు అన్నీ ఇంట్లో చేసినవే తినాలంటావు మరి వాళ్ళన్నీ బయటే కొనుక్కుంటారేం వాళ్ళకెన్ని రంగురంగుల ఉన్నాయో చూడు మాకు కూడా అలాంటివి కొనవమ్మా ఆఫీసర్ గారి పిల్లలు ఆఫీసర్ గారి భార్యకు తెలిసి చేసే పనులే కాదు తెలియకుండా అనే మాటలు కూడా ఎన్నో అనర్థాలు తెచ్చిపెడుతున్నాయి మా అమ్మ మాకేం కావాలన్నా కొనిపెడుతుంది మరి మీ అమ్మ కొనదేం మీ అమ్మ మంచిది కాదా ఎప్పుడు ఇంట్లో చేసినవే తింటారేం మాలా చక్కగా అన్నీ కొనుక్కోకూడదు మీకు డబ్బులు లేవా పొద్దున్న ఈ బట్టలే వేసుకున్నావు ఇప్పుడు ఇంకొకటి వేసుకోకపోయావా మాకు మళ్ళీ నీకు చాలా బట్టలు లేవా వినకూడదనుకున్నా వద్దనుకున్నా ఇలాంటి మాటలు ఎన్నో అంటున్నారు ఇదొక బాధ పరిష్కార మార్గం తోచని నిత్య సమస్య మరొకటి ఆఫీసర్ గారి పిల్లల దుండగపు పనులు వాళ్ళ అల్లరి విపరీతంగా ఉందని హైమవతికే కాదు ఆమె పిల్లలకి కూడా బాగా అర్థమైంది వాళ్ళు చెప్పుకుంటున్నంత గొప్పవాళ్ళు అయినా కాకపోయినా మంచివాళ్ళు మాత్రం కారని ఈ పిల్లలకి అర్థమైంది అందుకనే వీళ్ళంతటి వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు అదొక సుగుణం కానీ వాళ్ళంతట వాళ్ళు వచ్చి పడుతుంటే ఎవరాపగలరు ఎలా రావద్దంటారు ఓ రోజున తను వంటింట్లో ఉండగా అద్దం పగలగొట్టింది వాళ్ల శాంతి కిమ్మనలేదు హైమవతి మరోసారి తన కళ్ళ ముందరే గాజు గ్లాసు ఒక్క దెబ్బతో పప్పు చేసేశాడు వాళ్ల సుధాకర్ గాజు పెంకులెత్తి పారవేసుకుందే కానీ వాడిని ఏమీ అనలేదామే ఇంక కాగితాలు చింపి పోయటం గోడల మీద రంగు పెన్సిళ్లతో గీయటం దొడ్లో మొక్కల కొమ్మలు విరచటం ఇత్యాదులు వాళ్లకి నిత్యకృత్యాలైపోయాయి తమ ఇంట్లోకొచ్చి తన పిల్లల వస్తువులు కూడా పాడు చేస్తుంటే ఆమె ఎంతవరకని ఓపిక పట్టగలదు ఎంతకాలం నోరు మూసుకుని ఉండగలదు ఎన్నైనా భరించింది కానీ తన పిల్లలు ఎప్పుడూ పూలు పెట్టడానికి కూడా ముట్టుకొని ఫ్లవర్ వాజ్ని వాళ్ళ సుధాకర్ ఫుట్బాల్లా తన్ని బద్దలు కొట్టేసరికి ఆమె నిగ్రహించుకోలేకపోయింది తన పుట్టినరోజు పండుగకి ఎంతో అభిమానంతో శారద ఇచ్చిన కానుక మూడేళ్లుగా భద్రంగా దాచుకున్న కానుక అదేమిటబ్బా ఎలా బద్దలు కొట్టావు అని అనకుండా ఉండలేకపోయింది వాడెప్పుడు అంతేనమ్మా అన్నీ వెదవ పనులే అని శైలజ కూడా మరో మాట అంది అంతే అదే కూతుళ్ళు అప్రాధమైంది వెంటనే వాడి ఇంటికప్పు లేచిపోయేలా ఏడుస్తూ వాళ్ళింట్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళమ్మకి ఫిర్యాదు చేశాడు హైమవతి పగిలిన వాస్ ముక్కలు పోగు చేసే పనిలో ఉండగానే మాలతి సుడిగాల్లా దూసుకొచ్చింది మా వెదవ వెదవవనే వెదవ పనే ఉండొచ్చు వెదవే కావచ్చు ఆ మాట పిల్లల చేత కూడా అనిపించాలా మా పిల్లలు అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడరండి కావాలంటే ఒక్కటి కాదు రెండు కొనుక్కోండి అంటూ ఓ పది రూపాయల నోటు ఆమె ముఖం మీద గిరవాటు వేసి అదే విసురుతో వెళ్ళిపోయింది ఆమె నిర్ఘాంతపోయింది అటువంటి చేదు అనుభవం ఎప్పుడూ కలగలేదేమో ఆమె మనసంతా వికలమైపోయింది అందుకని ఆ వేళ ఆనంద్ ఇంటికి రాగానే అలా ఉన్నావేం అని అడగగానే చెప్తాను మీతో చెప్పాల్సింది చాలా ఉంది ముందు మంచినీళ్ళు తాగండి అంది అతను టిఫిన్ తినేదాకా ఉగ్గబట్టుకుని ఆ తర్వాత తన మనసులోని బాధనంతా వెళ్ళగక్కుంది ఇది తప్పిపోవాలంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనం వెంటనే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం ఈ ఇంట్లో మరో రోజు గడపటం కూడా నాకు కష్టంగా ఉంది అతను నవ్వుతూనే అన్నాడు ఎవరి మీదో కోపం వచ్చి ఇంకేదో చేసినట్టు వాళ్ళ పిల్లలతో సర్దుబాటు కావటం లేదని ఇంత చక్కని ఇల్లు వదులుకుంటామా మధ్యాహ్నం జరిగిన మీ కళ్ళతో మీరు చూసుంటే పిచ్చిదానా రెండు చేతులు కలిస్తేనే చెప్పుడు నీకు ఆ సంగతి బాగా తెలుసు నువ్వు అలాంటి పనేది చేయవని నాకు తెలుసు మళ్ళీ అలాంటి గొడవలేవి వస్తాయని నేను అనుకోను భర్త వైపే కళ్ళార్పకుండా చూసిందామే అతనామె చెయ్యి పట్టుకొని ఆపాడు చెప్పే మాట ఒక్కటే విను మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ సయోధ్యగా ఉండేవాళ్ళు దొరుకుతారని గ్యారెంటీ ఎప్పుడూ లేదు ఇంతకన్నా చెడ్డవాళ్ళు దొరికారనుకో అప్పుడు దానికన్నా ఇదే బాబు అని అనుకుని లాభమేముంది వచ్చేవాళ్ల కోసం ఇల్లిల్లు మారలేం కదా సాధ్యమైనంతవరకు సర్దుకుపోవటమే కాదనలేకపోయిందామే మనస్సులోని బాధ వెళ్లబుచ్చుకునేసరికి భారం తగ్గి కొంచెం తేలిక చెడుకు దూరంగా ఉన్నంత మాత్రాన చెడు తగ్గదు పక్కనే మంచిని పెంచుకుంటూ పోతే ఈ చెడు తనంతట తానే కరిగిపోతుంది అని అంటూ ఉంటుంది శారద భర్త కూడా అదే అన్నాడు తనకు అలాగే చెయ్యాలని ఉంది గడిచిన చేదు ఘడియల్ని ఇట్టే మర్చిపోయి ప్రస్తుతాన్ని తీయగా మార్చుకోవడానికి తను సర్వ విధాలా ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఆ మర్నాడు ఆఫీసర్ గారింట్లో అడుగుపెట్టిందామే వాళ్ళ పిల్లలు స్కూల్లో చేరారు ఇంట్లో సందడి లేదు పిల్లలు కాక పెద్దవాళ్ళు చేస్తారా అలాంటివి ఏదో పొరపాటున జరిగింది మీరు నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటే ఆ డబ్బు వెనక్కిద్దామని వచ్చానంటూ ఆ పది రూపాయల నోటు ఆమె ముందు పెట్టింది మాలతి ముఖమంతా నవ్వు పులుముకొని మరి ఫ్లవర్ వాస్ కొనరు అంది అంతేకాని నష్టపోయింది మీరు నష్టం జరిగింది మా వాడి వల్ల కొనుక్కోండి అని అనలేదు శారద తనకు కానుకగా ఇచ్చిందన్న సంగతి చెప్తే మీరు ఖర్చు పెట్టి కొన్నది కాదన్నమాట అని తేలిగ్గా అంటుందేమో పోయిన వస్తువు ఎలాగూ పోయింది మనసు చెవుక్కుమనే మాట మరొకటి వినటం ఎందుకు మరోసారి కొంటానులేండి అందామే ఆవేళ శనివారం పిల్లలకి మధ్యాహ్నం బడి వరండాలో వరండాలు ఆడుకుంటున్నారు పోటీలు పడుతున్నారు మాటలు విసురుకుంటున్నారు ఇట్టే కోపాలు తెచ్చుకుంటున్నారు ఇట్టే మళ్ళీ కలిసిపోతున్నారు ఆ మంత్రం అందరి మీద పనిచేసింది అంతా కలిసిపోయి ఆటల్లో పడ్డారు కాసేపటికి శైలజ తల్లి దగ్గరికి వచ్చింది అమ్మా నేరేడు వచ్చాయి కొనిపెట్టవా అంటూ ఇప్పుడు వద్దమ్మా అంది చదువుకుంటున్న పుస్తకంలోంచి తలెత్తకుండా ఇంట్లో చేసినవే తినాలా నేరేడు పళ్ళు ఇంట్లో చేస్తావా కూతురు వ్యంగ్యానికి క్షణంపాటు తెల్లబోయింది పిల్ల ముఖం చూసేసరికి నవ్వు వచ్చింది అన్నీ ఇంట్లోవే తింటున్నాం కానీ పళ్ళు కొనుక్కు తింటానికేం ఇంతలో శ్రీకాంత్ వచ్చాడు నేరేడు పళ్ళు తింటే ఒంటికి చాలా మంచిదట మా మాస్టార్ చెప్పాడు రాళ్ళు వెంట్రుకలు గోళ్ళు ఇలాంటివి అన్నంతో పాటు పొరపాటున మన కడుపులోకి వెళ్ళిపోయాయనుకో నేరేడు పళ్ళు తింటే అవన్నీ పిండి పిండైపోతాయట హైమవతి ఇంకేమంటుంది సరేనట్టు పైకి లేచింది పిల్లలు ఉత్సాహంతో బయటకు నడిచారు అప్పటికే ఆఫీసర్ గారి పిల్లలు నేరేడు పళ్ళు తింటున్నారు మాలతిని చూసి ఎలా కొన్నారు అని పలకరించింది హైమవతి మాలతి చెప్పింది హైమవతి నేరేడు పళ్ళు కొని పిల్లలకి పెట్టింది వాళ్ల ఊళ్ళో ఇంతకన్నా మంచి పళ్ళు దొరుకుతాయంటూ గొప్పగా చెప్తోంది మాలతి ఊకొడుతూ మధ్య మధ్య ఒక మాట అంటోంది హైమవతి వాళ్ళు కబూర్లలో మునిగిపోయి ఉన్నారు అమ్మా శారద అంటీ అని ఉత్సాహంగా శ్రీకాంత్ కేక పెట్టేసరికి చటుక్కున తలతిప్పి చూసింది నవ్వుతూ లోపలికొస్తోంది శారద ఎప్పుడొచ్చావు అంటూ ఎదురు వెళ్ళి ఆమె చేతులు పట్టుకుంది హైమవతి పొద్దున శారద నవ్వింది కానీ ముందు వీన్ని పరిచయం చేయి సారీ నిన్ను చూసిన సంతోషంలో నన్ను నేనే మర్చిపోయాను రేవతి గారి వాటాలోకి కాపురం వచ్చింది వీరే గారు ఈమె శారద నా క్లోజ్ ఫ్రెండ్ అని పరిచయాలు చేసింది హైమవతి కాలేజీ ఫ్రెండ్సా అని అడిగింది మాలతి ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ శారద నిండుగా నవ్వింది మమ్మల్ని చూసిన వాళ్ళు అలాగే అనుకుంటారు కానీ మా ఇద్దరికి పరిచయం ఎలాగైందో చెప్తే మీకు వింతగా ఉంటుంది ఇద్దరం ఒకే రోజున ఒకే హాస్పిటల్లో పురుడు పోసుకున్నాం వాళ్ల శైలజ మావాడు ఒకే రోజున పుట్టారు గమ్మత్తుగా ఉంది కదండి మాలతి కవళికలు ఎలా మారుతున్నాయో క్రీగంట గమనిస్తోంది హైమవతి ఒక్క కడుపున పుట్టిన అప్పచెల్లెళ్ళు కూడా ఇంతగా కలిసిపోలేరు చాలామంది తమంతట తాము ప్రయత్నించి స్నేహితులవుతారు కానీ పిల్లలు పుట్టి మమ్మల్నిలా హఠాత్తుగా కలిపేశారు అంది శారద చేపట్టుకుని దగ్గరగా లాక్కుంటూ అంతలో అమ్మా ఐస్ క్రీమ్ వచ్చిందే అని యథాప్రకారం పాట మొదలుపెట్టాడు రాజేష్ ఇప్పుడు కాదు తర్వాత అని మాలతి అంటున్నా వాడు వినిపించుకోవడం లేదు వాడికి వాడి చెల్లెల శాంతి వంత పాట పాడింది వాళ్ళంతా పేచి పెడుతుంటే మాలతి ఒక మాటతో మందలించలేదు ఒక్క చూపుతో కసురుకోనైనా లేదు వాళ్ల ధ్వని భరించటం అందరికీ కష్టంగానే ఉంది శారద రాజేష్ని పిలిపించి చూడుబాబు ఇలా రా ఏం ఎందుకు నుంచే తలగరేశాడు ఈ మాటు తన ఈ మాటు తన నవ్వు రాలేదు నీతో మాట్లాడదామని మాట్లాడు ఇక్కడికి వినిపిస్తుంది ఎంత నిర్లక్ష్యం అదేం రా అని మాలతి అదిలించలేదు హైమవతికి చిర్రెత్తుకొస్తోంది శారద వైపు చూసింది ఆమె ముఖం మీద చిరునవ్వు పెట్టని సొమ్ములా అలాగే ఉంది నీ పేరేమిటి అని వాడిని అడిగింది ఎందుకు నీది చక్కని పేరట కదూ వాడి ముఖంలో గర్వం అవును నా పేరు రాజేష్ అంతా నవ్వుకున్నారు చూడు రాజేష్ నువ్వెంతో మంచివాడివట ఏమర్రా మీరంతా చెప్పండి రాజేష్ చాలా మంచివాడు కదూ పిల్లలంతా అవునన్నారు కానీ శైలజ మనసులో పాతకక్ష పోలేదు కాదాంటి మంచివాడు కాదు శారద నవ్వు నవ్వుని ఆపుకోలేకపోయింది శైలజను దగ్గరకు తీసుకుని ఏమ్మా ఎందుకని మంచివాడు కాదన్నావు అని అడిగింది నా పెన్సిల్ విరక్కొట్టాడుగా ఓర్ని ఈ మాత్రానికేనా ఇంకెప్పుడు నేను ఇద్దరికి రెండు పెన్సిల్లు కొనిస్తాను మరి ఇప్పుడు చెప్పు రాజేష్ మంచివాడేనా శైలజ రాజేష్ వైపు చూసి నవ్వింది మంచివాడే రాజేష్ నువ్వెంతో మంచివాడివట శైలజ కూడా ఒప్పేసుకుంది ఇలా దగ్గరగా రా వచ్చాడు రాజేష్ అమ్మ తర్వాత కొంటానన్నారు కదా మరి అలా పేచీలు పెట్టడం తప్పు కదూ అంది శారద వాడు మాట్లాడలేదు చూడు వీళ్ళంతా అడుగుతున్నారా మీ తమ్ముడు అడుగుతున్నాడా మంచి పిల్లలు ఎప్పుడూ పెద్దవాళ్ల మాట వినాలి చూడు మీ అందరికీ ఏం తెచ్చానో అంటూ తన చేతి బ్యాగ్ తెరిచి డబ్బా బయటికి తీసింది ఆమె వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పట్టుకురావటం ఆమెకు అలవాటే హైమవతికి ఆ సంగతి తెలుసు మాలతి వైపు చూసింది ఆవిడ ముఖంలో ఎక్కడా ఉత్సాహం అన్నది కనిపించకపోవటం ఆమెకి నిరుత్సాహాన్ని కలిగించింది శారద డబ్బా తెరిచి లడ్డూలు బయటకు తీసింది మొదటిది రాజేష్కు అందించింది పిల్లలందరికీ తలొకటిచ్చింది మీరు కూడా ఒకటి రుచి చూడండి అంటూ మాలతికి ఇవ్వబోయింది అబ్బాయి వద్దండి నాకు స్వీట్లు అంతగా ఇష్టముండవు ఆమె మాటలు ఇంకా పూర్తి కాలేదు నాకీ వెదవది అక్కర్లేదు అంటూ టక్కున కొట్టాడు రాజేష్ అటువంటి తిరస్కారాన్ని ఊహించని శారద నివ్వెరపోయింది ఏమిట్రా వెదవ పని అని మాలతి అన్నదే కానీ తన కొడుకు చేసిన పనికి బాధపడిన లక్షణాలు ఆమెలో ఎక్కడా కనిపించలేదు పిల్లవాడి ప్రవర్తన కంటే ఆమె ఉదాసీనత ఎక్కువ బాధ కలిగించింది హైమవతికి అదే తన పిల్లలైతే ఈ పాటికి లెంపలు వాయగొట్టకుండా ఉండేదా ఇంతలో కింద పడ్డ లడ్డు ముక్కలు ఏరుకోబోయింది శాంతి శారద అడ్డొచ్చి తప్పమ్మా పడినవి తినకూడదు అని అవన్నీ తీసుకెళ్ళి అవతల పారేసింది ఇదిగో ఇది తీసుకో అని ఆ పిల్లకి ఇంకో ఇచ్చింది అది చేతికి అది చేతికి మరొకటి అందిస్తూ పోనీ మీరు పెట్టండి తింటాడేమో అంది మాలతి చేతికి మరొకటి అందిస్తూ అబ్బే మా వాళ్ళలా తినరండి శారద ముఖం అంతగా చిన్నబోవడం హైమవతి ఎప్పుడూ చూడలేదు ఈ ఇబ్బంది నుంచి తప్పించుకుంటానికి కాబోలు ఆమె వైపు చూసి నవ్వింది శారద నువ్వొకటి తిని ఎలా ఉందో చెప్పు అప్పటిదాకా లోపల కుతకుతరాడిపోతున్న హైమవతి ఆ అవకాశం జారుమిడ్చుకోలేదు నువ్వేం పెట్టావన్నది కాదు నువ్వెంత అభిమానంతో తెచ్చావన్నదే నాకు ప్రధానం అంటూ లడ్డూ తీసుకుంది శారద ఆమె వైపు ఆరాధనగా చూసింది పనిగట్టుకుని శారద సంతోషం కోసం తన ఆ మాట అనకపోయినా ఆమె ఉద్దేశం నెరవేరింది ముఖం మూడ్చుకుంటూ నాకు పనుందండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది మాలతి ఇలాంటివి మా వాళ్ళు తినరండి మాలతి మాటల్ని అబద్ధం చేస్తూ అత్యంత ప్రీతికరంగా లడ్డూలు తింటున్నారు శాంతి సుధాకర్లు తన మూర్ఖత్వానికి సిగ్గుపడుతున్నాడేమో రాజేష్ అక్కడే బిక్కుమిక్కుమంటూ నిలబడి చూస్తున్నాడు శారద చేయి చాపింది చటుక్కున వచ్చి లడ్డూ తీసుకున్నాడు మాలతి అక్కడ లేనప్పుడు ఆ పిల్లాడు తీరే వేరు ఘాడంగా నిట్టూర్చి ఇక బయటి ముచ్చట్లు చాలే లోపలికి రా కడుపు నిండా మాట్లాడుకుందామంటూ శారద చేపట్టుకుని లోపలికి తీసుకుపోయింది ఏమిటి విశేషాలు అని అడిగింది శారద నీతో చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి కానీ ముందు మీ ఊరు విశేషాలు చెప్పు పిల్లల్ని తీసుకురాకపోయావా ప్రయాణం అలసట ఇంకా పోలేదు వాళ్ళు నిద్రపోతున్నారు ఆయనకి ఇల్లు అప్పగించి వచ్చాను ఊళ్ళోకి వచ్చాక నేను చూడకుండా ఎలా ఉండగలను వాళ్ళెలా ఉన్నారు వీళ్ళెలా ఉన్నారు అని తనకు తెలిసిన వాళ్ళందరిని గురించి అడిగింది హైమవతి ఇన్నాళ్లుగా తాను ఎలా సెలవు రోజులు గడిపిందో చెప్పింది శారద నా ఉత్తరం టైంకి నీకు అంది ఉంటే నువ్వు నాకు వెంటనే జవాబు రాసుంటే ఈ వాటా వాళ్ళకి పోనిచ్చేదాన్ని కాదు ఈ రోజున హాయిగా మనమిద్దరం పక్కపక్క వాటాల్లో ఉంటుండేవాళ్ళం నా ప్లాన్ అంతా పాడైపోయింది అంది హైమవతి ఉసూరుమంటూ అన్నీ అనుకున్నట్లుగా జరగవుగా అంతేకాదు అనుకోనివి కూడా కొన్ని జరిగిపోతూ ఉంటాయి దానికి ఎగ్జాంపుల్ ఈవిడే అంటూ మాలతి వాటా వైపు చూపించింది హైమవతి ఏం అని నవ్వుతూ అడిగింది శారద ఆ వాటాలోకి నువ్వు రాకపోయినందుకు బాధ మాట అటుంచు ఆవిడ వచ్చినందుకు ఇప్పుడు బాధపడాల్సి వస్తోంది మరీ అతిశయోక్తులకి పోకు వాళ్ళు వచ్చి పది రోజులు అయిందో లేదో అప్పుడే ఎలాంటి వాళ్ళు ఏం చెప్పగలవు అన్నమంతా పట్టుకు చూడాలా నీకిందాక జరిగిన ఇన్సిడెంట్ చాలదు చిన్న చిన్నవి పట్టుకొని చిన్న చిన్నవని నువ్వే తేలిగ్గా మాట్లాడకు ఈ పది రోజుల్లో ఎన్ని జరిగాయో నీకు తెలియదు అంటూ రెండు మూడు చెప్పింది లోకంలో అందరూ ఒక్కలా ఉండరు ఒక్కలా ఆలోచించరు అనేక రకాల మనుషులతో గడిపే మనం ప్రతీదీ పట్టించుకోకూడదు హైమవతి ముఖం ముడిచింది నువ్వు ఇలా కాక ఇంకెలాంటావులే ప్రపంచంలో నీకెవరిలోనైనా చెడు కనిపిస్తే కదా శారద నవ్వు పాలవెన్నెలా కురిపించింది నువ్వు మాత్రం ఎవరినైనా చెడ్డవాళ్ళని చెప్పి తృణీకరిస్తావా ప్రతి మనిషిలోనూ కొద్దో గొప్పో మంచితనం ఉంటుందని నీకు తెలియదు ఒకళ్ళని బాధ పెట్టేలా మాట్లాడడం చేత కానీ నీకు ఇంత అసహనం ఎలా వచ్చింది నేను ఇక్కడికి రాలేకపోయినందుకు ఆవిడ్ని ద్వేషించకు ఆనంద్ కూడా అదే మాట అన్నాడు శారద అలా అనేసరికి తనకి కోపం వచ్చింది ఆయన అదే మాట నా గురించి మీరేమనుకున్నా మనసులో ఏదో పెట్టుకొని మరేదో మాట్లాడడం నాకు అలవాట్లేదు ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకు మీరెలా అర్థం చేసుకున్నా నా మాటకి ఆలోచనకి ఒకటే అర్థం శారద ముఖ్యంగా నువ్వు నాకు దగ్గరకు రావాలని కోరుకునేదెందుకో నీకు ఇదివరకే చెప్పాను ఆఫీస్లో అలసి సొలసి నువ్వు ఇంటికి వస్తే నేను దగ్గరకు తీసుకుని ఒక కప్పు కాఫీ చేతికి అందించే భాగ్యం నాకు దక్కితే చాలని శారద కళ్ళు ఆర్ద్రమయ్యాయి నువ్వు తప్పిచ్చిదానివి కాదు నిజంగానే చెప్తున్నా కుటుంబ బాధ్యతలతో మోయలేని భారం మోస్తున్నావు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా శ్రమపడుతున్నావు నీలాంటి మంచి మనిషికి స్నేహితురాలినని గొప్ప చెప్పుకోవటానికేనా నీకా మాత్రం ఆసరా ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదా ఒక నిజం చెప్పనా నీకు ఏమిటి నీ కోసం నేను నా కోసం నువ్వు పనిగట్టుకుని వచ్చినప్పుడుండే ఆనందం మనం పక్కపక్కనుంటే ఉంటుందా హైమవతి తెల్లబోయింది ఓ క్షణం ఆలోచించింది రోజు మనం తీపి తినగలమా ప్రతిపూట మల్లెపూలు పెట్టుకుంటే మొహం మొత్తిపోదు ఆమె ఇంకా తేరుకోలేదు కొంచెం ఆ ఎడముంటేనే ఆకర్షణ నిరీక్షణలోనే ఆనందం ఎక్కువ అప్పటికి ఆమె గొంతు పెగిలింది మన స్నేహము అంతేమంటే అంతేనంటావా సారదా పిచ్చిదానా ఈ లోకంలో ఏదైనా అంతే మా సంగతే చూడు సాయంత్రం ఇంటికొచ్చాక ఆయన పుస్తకాల్లో పడిపోతారు నేను వంటపనిలో మునిగిపోతాను ఎప్పుడో అన్నాల వేళ అప్పుడు పడుకునే వేళ రెండు ముక్కలు మాట్లాడుకుంటాం అదే ఏదో పని మీద రెండు మూడు రోజులు ఆయన ఊరికి వెళ్ళొచ్చారనుకో ఇక ఎక్కడలేని కబుర్లు పుట్టుకొస్తాయి ఈ అనుభవా నియమనాలి అంటే శారీరకంగా కొంచెం దూరమైనప్పుడు కానీ మానసికంగా దగ్గర కాలక్కిపోతున్నామనేగా అర్థం అందుకని ఆడవాళ్ళం అప్పుడప్పుడు పుట్టిళ్ళకి పోవాలని ఆశపడేది అమ్మ నాన్నల మీద ఆపేక్ష కన్నా కొంచెం మొగుడికి దూరంగా ఉండి రావాలన్న కోరికే ఎక్కువ హైమవతికి నవ్వొచ్చింది అంటే బోరు కొట్టకుండానా అయితే మరి ఆయన్ని కూడా సెలవు పెట్టించి కూడా తీసుకువెళ్ళావెందుకు ఆయన నా దగ్గర ఉంటేగా నేనే చోటుకు వెళ్తే ఆయన ఇంకో చోటుకి అంటే తహతహ ఉండేలా ప్రయాణం చేశారన్నమాట శారద్ కూడా నవ్వింది అవును దాదాపు అలాంటిదే మన అనుబంధం కూడా ఒకసారి ఇంట్లో మరోసారి సినిమాలో ఇంకోసారి పేరంటంలో మనం కలుస్తుంటాం పని కట్టుకుని కలవటానికి అస్తమానం కుదరదు కలవక కలవక కలిశామనుకో అప్పుడంత ఉప్పొంగిపోతాం నీ చేతుల్లో ఉక్కిర బిక్కిరవుతూ ఎంత పరమశం అవుతానో నీకు తెలియదు నీ కళ్ళల్లో కనిపించే ఆ వెన్నెల చలదనం రోజూ కనిపిస్తే ఉంటుందా అలా అంటూ ఉండు ఎన్నాళ్ళకి కనిపించకుండా దూరంగా పోతాను ఆమె బుంగమూతి పెడుతూ ఎక్కడికి పోతావు నా గుండెల్లో నా దగ్గరే భద్రంగా ఉంటావు కాదు కాదు ఉన్నావు అంటూ ఆమెకు గిరిగింతలు పెట్టింది నవ్వులు పొర్లి వచ్చేలా చేసింది నువ్వెప్పుడు ఇంతే చిన్న పిల్లం చేసి కబుర్లలో మధ్య పెట్టేస్తావు అందుకనే కలకాలం ఈ స్నేహం నిలుస్తోంది హైమా చిన్ననాటి స్నేహితులు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో నాకు తెలియదు కాలేజీ ఫ్రెండ్స్ గుర్తులేరు ఇప్పుడు మనసు ఎదగని వయసులో కలిసిన స్నేహాలు అలాగే అంతరించిపోయాయి కొంచెం లోకం అంటే ఏమిటో తెలిసాకనే ఇలా హఠాత్తుగా కలిశాం ఎవరో ఎవరికో ఎవరికో కానీ దక్కని ఈ అదృష్టం మనకి సంపూర్ణంగా దక్కింది మన స్నేహాన్ని మనమే కాపాడుకోవాలి ఈ అదృష్టాన్ని మనం అనుభవించాలి ఈ అనుబంధం అదృష్టవశాత్తు దొరికింది అది భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని ఒక రోజున ఆనంద్ మాటలు ఆమెకి గుర్తొచ్చాయి ఇద్దరి భావమో ఒక్కటే ఇద్దరి ఆలోచన ఒక్కటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఎంతసేపలా నా వైపు రెప్పవేయకుండా చూస్తావు కొంచెం బయట దాకా సాగనంపిరా అక్కడ మీ అన్నయ్య తపస్సు చేస్తుంటారు అని నవ్వేసింది శారద ఆమె చేతిని పట్టుకుని బయటకు నడిచింది అప్పుడే మాలతి తన పిల్లలకి ఐస్ క్రీమ్ కొని డబ్బులిస్తోంది మీతో పరిచయమైనందుకు నాకెంతో సంతోషంగా ఉందండి హైమతో కలిసి మీరు ఒకసారి మా ఇంటికి రండి ఇక్కడి కట్టే దూరం లేదు అంది శారద మాలతి తల ఊపింది శారద వెళ్ళిపోయింది ఆమె సందుమలుపు తిరిగే వరకు అక్కడే నిలబడిపోయిందామే మాలతి తనని శల్యపరీక్ష చేస్తోందని ఆమెకు తెలియదు మళ్ళీ మీ ఫ్రెండ్ వచ్చేవరకు అక్కడే నిలబడేలా ఉన్నారేం ఆవిడ గొంతు వినిపి ఆవిడ గొంతు విని ఉలిక్కిపడింది హైమ అదే మాట మాలతి సదుద్దేశంతో అంటే సరదాగా నవ్వుతూ అని ఉంటే ఎంతో ఆనందించేది ఒక్కొక్కళ్ళతో స్నేహం అలా ఉంటుందని మాత్రం అంది మీ ఫ్రెండ్కి కొంచెం అందగా గర్వం అనుకుంటాను తెల్లబోయిందామె ఏ ఉద్దేశంతో ఆవిడంత అభియోగం తెచ్చిందో ఆమెకు అర్థం కాలేదు ఏమని జవాబు చెప్పాలో తోచనూ లేదు ప్రతిదీ ఆవిడికి తెలిసినట్టు మాట్లాడుతుందేమిటి పిల్లల బాగోగులు ఆవిడికే కానీ ఇంకెవరికీ తెలియవా మా వాడిది తప్పంటుంది మా అమ్మాయిది తప్పంటుంది మా పిల్లల్లో ఆవిడికన్ని తప్పులు కనిపిస్తున్నాయా కొంచెం మంచి మర్యాద ఉండాలండి నేనెప్పుడు ఎవరితోటి ఇలా ఇన్సల్టింగ్గా మాట్లాడలేదు శారద తను అందుక గర్వపడుతోందన్న సంగతికి పిల్లల తప్పులకి సంబంధం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు తన అందం గురించి మనసులోనైనా మురిసిపోయే తీరిక శారదకి లేదని మాలతికి తెలియదు అసలు శారద అన్న మాటల్లో నొచ్చుకోవాల్సిందేముందో ఆమెకు అంతుపట్టలేదు శారద ఇన్సల్టింగ్గా మాట్లాడిందంటూ ఇప్పుడు సరిగ్గా అదే పనిచేస్తోంది మాలతి శారద మిమ్మల్ని నొప్పించాలని ఏదీ అనలేదు ఆ మాటలేవైనా మీకు బాధ కలిగిస్తే ఆమె తరపున నేను క్షమాపణ చెప్పుకుంటాను అంది ఆమె కోపాన్ని అణుచుకుంటూ క్షమాపణల కోసం కాదు నేననేది ఎవరి హద్దుల్లో వాళ్ళుండాలి అవునా ఆవిడ తన గుండెని గాయం చేస్తోంది నిజమే ఇంకెప్పుడు ఇలా కాకుండా చూస్తాను ఎవరి కష్టాలు వాళ్లవి కొందరు కొన్ని కొన్ని బయట కొనుక్కోలేక ఇంట్లో చేసుకొని తింటారు అందరి స్థితిగతులు ఒక్కలా ఉంటాయా ఉండవు అందరికీ అన్ని అవకాశాలు ఉండవు మాలతి ముఖం ముత్యాల మతాబాల వెలిగిపోయింది మీకున్న గ్రహింపు శక్తి ఆవిడకి లేదు ఆ తర్వాత మరింకేమనేదో ఆ సంభాషణ అంతం చేయడానికి ఆవిడ సుపిత్రుడే పుణ్యం కట్టుకున్నాడు ఐస్ క్రీమ్ తినటం అయిపోయిందట అప్పుడే అమ్మొచ్చిన అరటిపళ్ళు కొనవని కేక వేశాడు మాలతి అటు తిరగడం చూసి తమ ఇంట్లోకి గబగబా వెళ్ళిపోయింది హైమవతి కథ కొనసాగుతుంది